మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండలం పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ సురేష్ ఎరుకల వారి సుమారు 100 పందులను అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ విషయంపై ఎరుకల సంఘం స్పందించి మా వృత్తికి అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఎరుకల సంఘం అధ్యక్షుడు కృష్ణ మాట్లాడారు. మా పందులను తిరిగి మాకు ఇప్పించాలని కమిషన్ని కోరుతున్నాను అన్నారు. మా ఎరుకల సంఘానికి పందుల పెంపకం కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించవలసిందిగా కమిషన్ని కోరారు. ఇకపై ఇలాంటివి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని, మా జీవనాధారం పందుల పెంపకమే కాబట్టి ఆ వృత్తిపైన మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, ఈ పందుల పెంపకం లేకపోతే జీవన వృత్తిని కోల్పోతామని వారు ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎరుకల సంఘం అధ్యక్షుడు కె రాములు, వైస్ ప్రెసిడెంట్ కె విజయ్ కుమార్, కృష్ణ, సత్యనారాయణ, నారాయణ, సత్యనారాయణ సామ్యాస్రపు న్యాయం చేయాలని కోరారు. పరిధిలోని 5 గంటల నుండి, పొద్దున 5 గంటల నుండి మున్సిపల్ కమిషనర్ గారు సురేష్ సార్ గారు పందులన్నింటినీ వెంబడి నుండి అందరికి పట్టించాడు. అది మరి మా జీవనోపాధి పందుల వ్యాపారం మీదే కాబట్టి మా పిల్లల్ని స్కూల్ కానీ బడికి పంపించి వాళ్ళ ఫీజులు కానీ ఏదైనా కానీ మా జీవన ఆధారమే ఆ పందుల వ్యాపారం. ఏదైతే మాకు ఆధారం ఉందో అది కోల్పోతే మా జీవనం ఎట్లా మరి? కాబట్టి మాకు పట్టుకెళ్ళిన పందుల్ని మాకు ఇప్పించగలరని గవర్నమెంట్ని కూడా కోరుతా ఉన్నాము, సురేష్ గారిని కూడా కోరుతా ఉన్నాము. మా జీవనాధారం కోల్పోతామని దయచేసి వినిపించుకుంటున్నాము. మీరు సొసైటీలు చేసుకొని సొసైటీల వల్ల మీకు మన గొల్లోళ్ళకు కుర్మలకు ఎట్లయితే గొల్ల కుర్మలకు గొర్రెలు ఇస్తున్నామో మీకు కూడా అట్లా ఇస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. మేము అట్లా అలాగే 200 చిల్లర సొసైటీలు కూడా మన స్టేట్ లెవెల్లో చేసుకున్నాం. మరి ఆ సొసైటీలు ఎక్కడి అక్కడిని పండుకున్నాయి? ఇదే కలెక్టర్ గారికి మన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు మరి దీన్ని పరిశీలించి మీరు వీరికి కూడా ప్రత్యామ్నాయం చూపించడానికి స్థలం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి మీ గైండ్లైన్స్ కూడా మనం మొత్తం కూడా సొసైటీలు చేసుకునేవి కూడా మరి ఈ కలెక్టర్ గారికి ఇచ్చాము. మరి ఆయన కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు చలివిడిగా మన తెలంగాణ రాష్ట్రంలోనే, ఏ రాష్ట్రంలో లేదు, ఇండియాలో ఇక్కడ లేదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పందులని ఎరుకల జీవనోపాధిని కొల్లగొట్టి వాళ్ళ నోటికాడి బుక్కను గుంజుకొని తింటా ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వాళ్ళని బండ్లతో పిలిపించి మరి వాళ్ళకు పట్టించి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. మేమేమో ఇక్కడ భార్య పిల్లల్ని ఉపాస్తులు పండబెట్టి మేము ఉంటున్నాం. దుండిగల్ మున్సిపాలిటీలో పందులని పట్టడం జరిగింది. ఉదయమే 5 వచ్చి వాళ్ళు దాదాపు 400-500 పందులను పట్టుకెళ్ళడం జరిగింది. గతంలో పురపాలక సంఘం వాళ్ళ రూల్స్ ఏంటంటే పట్టుకపోయి దొడ్డిలేసి అవిటికి వాళ్ళ పెనాల్టీ వేసి మళ్ళీ తిరిగి ఇచ్చేవారు. ఈ మధ్యకాలంలో ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే గారు వేరే నుంచి పిలిపించేసి ఈ పందులను పట్టి వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు తీసుకెళ్ళి బెంగళూరులో అమ్ముకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఎరుకల జాతికి అన్యాయం జరుగుతుంది. మేము ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చారు ప్రభుత్వానికి ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మన హెచ్ఆర్సీలో 2016 కూడా మాకు ప్రత్యామ్నాయం కల్పించాలని చెప్పి హెచ్ఆర్సీ కూడా చెప్పడం జరిగింది.